పొగాకు రైతుల సమస్య ఇక్కడ జిల్లా నుంచి చాలామంది చెప్తే నా వంతు ప్రయత్నం దానిలో కూడా చేశాను, పార్లమెంట్లో అందరి దృష్టి దానికి తీసుకొచ్చాను. దానికి కూడా మంత్రి పీయూష్ గోయల్ గారే ఆయనతో కూడా చర్చించడం జరిగింది. మరి రైతులకి ఎంతో కొంత ఊరట కలిగించేలా కొన్ని నిర్ణయాలు చేసే ప్రయత్నం చేశాను. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఆయిల్ పామ్ ఫార్మర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఆయిల్ పామ్ అనే దానికి ఇంకా చాలా దాన్ని పెంపొందించే ఆస్కారం అవకాశం మన ప్రాంతంలో మన రాష్ట్రంలో ఉన్నది. మరి దానికి కూడా ఉన్నటువంటి సమస్యల్ని రైతులకి గిట్టుబాటు ధర వచ్చేలా ఎలా చేయాలి అన్న దానిపైన అక్కడ కూడా ఆల్రెడీ సంబంధిత మంత్రితో ఆల్రెడీ మాట్లాడాను. ఆ ప్రాంతానికి కూడా రేపు 2 రోజుల తర్వాత వెళ్తున్నాం. సో తప్పనిసరిగా మా వంతు కృషిగా ఎక్కడ ప్రధాన సమస్యలున్నా ప్రజలకు ఉపయోగపడేలా మేమందరం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. సో తప్పనిసరిగా రాష్ట్ర అభివృద్ధి, ఇక్కడ బీజేపీని ఎవరు ఇక్కడ ఎన్నుకున్నా ఎన్నుకోకపోయినా మాకు సభ్యత్వం అసెంబ్లీలోనూ ఇక్కడి నుంచి ఎన్నుకున్న పార్లమెంట్ సభ్యులు లేనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాల న్యాయం జరిగేలా, అన్ని విధాల రాష్ట్రానికి అభివృద్ధిలో ఎటువంటి ఆటంకం లేకుండా సహాయ సహకారాలు లభించేలా పెద్ద ప్రాజెక్టులు ఏవైతే గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయాల కారణంగా పక్కన పెట్టిందో మరి వారికి కారణాలేంటో నాకు తెలియదు. ఎందుకు దుగ్గిరాజపట్నం కుదరదంటే ప్రత్యామ్నాయాన్ని ఎందుకు సూచించలేదు? అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది, రామాయపట్నం అని మీరు చెప్తే మేము కూడా వెళ్ళి కృషి చేస్తాం సాధిస్తామని, అయినా వారు పట్టించుకోలేదు. సో కాబట్టి కొత్త రాష్ట్ర ప్రభుత్వం మరి వచ్చి కేవలం 2-3 నెలలు కూడా ఇంకా 3 నెలలు కూడా పూర్తి కాలేదు. సో కాబట్టి నేను ప్రత్యేకమైనటువంటి రాజకీయ విమర్శలు నేనైతే చేయను. కాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా మరి రాజకీయ కారణాల వలన ప్రాజెక్టులని సాధించకుండా మరి వాటిని అటకెక్కించే విధానాన్ని అటువంటి విధానాన్ని అవలంబించకూడదన్నది మాత్రమే నా ఆలోచన. సో ఏవైనా రాష్ట్రానికి రావాల్సినవి ఉంటే అవకాశం ఉన్న ఉంటే అందరం కలిసి తప్పనిసరిగా వాటిని తీసుకురావచ్చు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించడానికి అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉంది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంతో విలీనం అవటానికి సిద్ధమైంది 47 బహుశా అక్టోబర్ నెలలో. మరి అయినప్పటికీ అప్పటి లేని కండిషన్ని 49లో మరి జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వ హయాంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది మంచిది కాదు, ఆయన ఒక పక్క లీగల్ లా మినిస్టర్గా ఉంటూ రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగాన్ని వ్రాసినటువంటి అంబేద్కర్ గారు చెప్పినా కూడా వినకుండా స్వయం ప్రతిపత్తి ఇస్తున్నాం మనం కాశ్మీర్కి అని చెప్పి ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టడం జరిగింది. అది ప్రవేశపెట్టినప్పుడు దీన్ని తాత్కాలిక భాగంగా దీన్ని వర్ణించడం జరిగింది. రాజ్యాంగంలోనే దీన్ని తాత్కాలికం అని రాశారు. మరి తాత్కాలికం అంటే 70 సంవత్సరాలు పోయినా వీగకపోతే దాన్ని తాత్కాలికం అనరు కదా. జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే క్రమేపీ కొంతకాలం తర్వాత దీన్ని తీసివేసే అవకాశం ఉంటుంది, ఇదంతా ఇదే వెళ్ళిపోతుంది అని చెప్పారు. కానీ అలా జరగల. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం దీన్ని ఆర్టికల్ 370 వలన జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఏదన్నా న్యాయం జరిగిందా అంటే ఇదేం లేదు. వారికి యాక్చువల్గా చెప్పాలంటే వారికి అన్యాయం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఉండటం కారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళే నిధులు, ఎందుకంటే అక్కడ ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి ఇబ్బందుల వలన మిగతా రాష్ట్రాలకు వచ్చేదానికంటే వారికి కొన్ని రేట్లు ఎక్కువ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళేవి. కానీ ఆ నిధులకి సరైనటువంటి లెక్కాజాము ఉండేది కాదు. ఆ నిధులకి సరైన సిఏజీ అక్కడ ఆడిట్ చేసే అవకాశం కూడా లేకుండా పోయేది. సో విపరీతంగా అవినీతికి ఆస్కారం ఇచ్చింది అది. కొంతమంది రాజకీయ నాయకులు మరి 370 పేరు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి, మరి ఒక రకంగా చెప్పాలంటే ట్యాక్స్ పేయర్స్ మనీ, మీరు నేను కట్టే పన్నుల ధనం ఏదైతే ఆ రాష్ట్రానికి వెళ్తుందో దాన్ని దోచేసే కార్యక్రమం చేశారు. సో ఈ ఆర్టికల్ 370 తీయటం వలన సామాన్య ప్రజలకు ఏమాత్రం నష్టం లేదు. వారికి మొట్టమొదటిసారిగా వారికి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిన సమయం ఇది.
కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ అక్కడ అన్ని ప్రాంతాలకి చేరతాయి. పంచాయతీ ఎన్నికలు అక్కడ గత 70 సంవత్సరాలుగా పంచాయతీ ఎన్నికలు లేవు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే చేశామో పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కోసం, అవేవి అక్కడ జమ్మూ కాశ్మీర్లో లేవు. అటువంటిది మా ప్రభుత్వం వచ్చాక మన ప్రెసిడెంట్స్ రూల్లో అక్కడ పంచాయతీ ఎన్నికలు పెడితే 70%కి పైగా ప్రజలు ఓట్ చేశారు. మరి ఈ ఎన్నికలు 70 సంవత్సరాలుగా ఎందుకు నిర్వహించలేదు? ఇప్పుడు ఆ సంస్థలకి నేరుగా కేంద్రం నుంచి ధనం కూడా కొంత వెళ్ళబోతోంది. దీనివలన నిజమైన స్వాతంత్రం జమ్మూ కాశ్మీర్లో ఈరోజునే వచ్చినట్లు, దీనివలన అక్కడ అభివృద్ధి కనిపిస్తుంది, అక్కడ అవకాశాలు, ఉద్యోగావకాశాలు కానివ్వండి, ఇతర అవకాశాలు అన్నీ మెరుగవుతాయి. టూరిజం పొటెన్షియల్ అద్భుతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని అక్కడ రాజకీయ నాయకులు భ్రష్టు పట్టించారంటే అది అతిశయోక్తి కాదు. సో కాబట్టి ప్రజలు అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలకి ఈ నిర్ణయం అన్నది వారి నిజంగా వారి జీవితాల్ని, వారి భవిష్యత్తుని చాలా చక్కగా తీర్చిదిద్దే నిర్ణయం తప్పితే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది ఎవరికైనా ఉంటే దోచేసిన రాజకీయ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి ఇది ఇబ్బందిగా అనిపిస్తోంది తప్పితే సామాన్య ప్రజలకి, జమ్మూ కాశ్మీర్ ప్రజలకి, కాశ్మీర్ లోయలో ఉండే ప్రజలకి ఇది ఏమాత్రం అభ్యంతరకరం కాదు. అందుకే వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం చేయటం జరిగింది.